విశాఖపట్నం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. దేశాన్ని రాష్ట్రాన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించాలని, ప్రజలను రక్షించాలని కాంగ్రెస్ నడుంబిగించిందన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు, అదానీ అంబానీలకు దేశాన్ని దోచిపెడుతోందన్నారు. మతతత్వ బీజేపీ పాలనను గద్దెదించేందుకు నిరుద్యోగ నిరసన దీక్షకు రాజకీయాలకు అతీతంగా యువత హాజరు కావాలన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం పెద్ద ఎత్తున పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో ఖమ్మంలో ఏదైతే నిరుద్యోగ ర్యాలీ కూడా పెడుతున్న సందర్భం నెలకొంది. దాన్ని విజయవంతం చేయడం కోసం రాష్ట్ర పిసిసి నాయకులు, విహెచ్ గారు, సీనియర్ నాయకులు ఖమ్మం వచ్చిన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఏదైతే రాష్ట్రంలో ఒక అధికారం రావడం కోసం, 8.5 సంవత్సరాల కాలం తర్వాత అధికారం రావడం కోసం పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే కార్యకర్తలు కింది స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి దాకా కార్యకర్తలను కదిలించే పని, అట్లాగే ప్రజల్లోకి వెళ్ళే పని చేస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందా ఈ రాష్ట్రంలో? దీనికి కారణం ఒకటే అండి, యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం, అది హిస్టారికల్ నిర్ణయం. 3900 ఏది కిలోమీటర్లు నడవడం వల్ల ప్రజలలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. రాహుల్ గాంధీ ఏమి ఇంత దూరం నడవడం ఏంది, ప్రజల సమస్య తెలుసుకున్నాడు, ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనలో భాగంగానే ఇవాళ రిజర్వేషన్ ఏదైతే తరతరాల నుంచి వెనుకబడిన కులాలకు న్యాయం జరుగుతలేదని ఆలోచన చేసి మేము ప్రభుత్వానికి వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాం, వాళ్ళ జనాభాలో వారికి ఉన్నటువంటి జనాభాలో రిజర్వేషన్ కూడా పెంచుతామన్నాడు అనడం, అదేవిధంగా ఆయన మీద ఏదైతే పార్లమెంటును రద్దు చేయడం, ఇదంతా కేవలం అనెథికల్, కేవలం రాహుల్ గాంధీ గారిని అణగదొక్కడానికి ప్రయత్నం చేసే భాగంలో ఆయననే చెప్పాడు. నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి, ఉన్న ఉద్యోగాలే తీసేస్తున్నాడు, పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేస్తున్నాడు. ఇవాళ మీరు అనుకోని విశాఖ స్టీల్ ఉన్నది, విశాఖ ఉక్కుమా జన్మకను దాన్ని కొనే ఓడరేవులు అమ్మేస్తున్నాడు, ఆఖరుకు ఎల్ఐసి డబ్బులు కూడా అదానికి ఇప్పిస్తున్నాడు. కేవలం ఆయనను మీద ఒక పగ పట్టుకొని చేస్తున్నారు కాబట్టి ఆ కుటుంబం ఎప్పుడు కూడా పేదవారి గురించి ఆలోచన చేసే కుటుంబం, ఇందిరాగాంధీ కానీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ కానీ పేద ప్రజల గురించి ఆలోచన చేశారు. బ్యాంకు నేషనలైజ్ చేయడమే కానీ, భూ సంస్కరణ అమలు చేయడం కానీ రాహుల్ గాంధీ 73-74 అమెండ్మెంట్ చేసి మహిళలకు కూడా రాజకీయాలలో రావాలని జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్లు కూడా చేసే, మండల అధ్యక్షులు చేసే అవకాశం ఇచ్చినటువంటి పార్టీ మాది. కనుక ఇవాళ నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పి ప్రభుత్వానికి వచ్చాడు, డిమానిటైజేషన్ చేశాడు, బ్లాక్ మనీ తెచ్చి ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు అన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేయడం మీద ప్రజలలో ఆందోళన వస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు అడిగిండు, అదానికి నీకేం సంబంధం రా బాబు అని అడిగిండు. అదానికే 1,000,000 రూపాయలు ఎట్టించిన ఒక పేదవాడు 2 లక్షలు భూమి దున్నుకోవడానికి పైసలు అడిగితే వారికి ఇయ్యవు, ఎందుకు ఇచ్చినాడు, దాన్ని భరించలేక ఆయన మీద 2019లో కోలార బహిరంగ సభలో నీరన్ మోడీ, లలిత్ మోడీకి నీకేం సంబంధం, మోడీలంతా దేశాన్ని దోచుకుంటున్నారు, మోడీ బీసీ కదా క్షమాపణ చెప్పాలని జయప్రకాష్ నడ్డాది అంటాడు, బండి సంజయ్ అంటాడు. కానీ ఇవాళ ఆయననే ఓబీసీలకు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నాడు, అసలు నేను ఎక్స్పెక్టే చేయలే. గతంలో చేసిండు యూపీఏ ప్రభుత్వం, ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ గారు మళ్ళీ మన్మోహన్కు సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే మా పిల్లలు చదువుతున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఓబీసీ పార్లమెంట్ సెపరేట్ చేయించాడు మీరా కుమారికి చెప్పి. ఇవన్నీ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఏది కాంగ్రెస్, గాంధీ ఫ్యామిలీ. దాన్ని కూడా ఇవాళ గాంధీ నామరూపాలు లేకుండా వీర్ సవర్కర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే దేశభక్తులు అని చెప్తున్నారు. ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటే కార్యక్రమం, ఈ దేశాన్ని హిందూ చేయాలని చూస్తున్నారు. కనుక మా కార్యక్రమం ఏంటంటే ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయిలు అందరూ కలిసి దేశ స్వాతంత్రంలో
పోరాడిండు జైలుకి వెళ్ళారు ప్రాణాలు అర్పించారు వారి గురించి ఇవాళ రాహుల్ గాంధీ జోడు అంటున్నాడు అదేవిధంగా ప్రియాంక గాంధీ ఆశ్చర్య జోడు అంటుంది కనుక ఈ కార్యక్రమాలను ప్రతి రాష్ట్రంలో అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా పాదయాత్రలు చేస్తున్నారు ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశం కార్యకర్తల ఉత్సాహం నింపడానికే ఈ రేపు జరగబోయే కార్యక్రమం ఏది నిరుద్యోగ ర్యాలీ దీనికి ఇప్పటికే ఏదైతే ప్రధానంగా ఒకవైపు కేంద్రం ప్రభుత్వం చేసేటువంటి నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా జోడయాత్ర పేరుతోటి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున దేశంలో తిరుగుతుంటే రాష్ట్రంలో ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మొత్తం కూడా ఒక పోరాటం చేయాలని చెప్పేసి నాయకులే కుమ్ములాటలు పడుతున్నారు కాంగ్రెస్ అధికారం లేకుండా చేస్తున్నారు అనేటువంటి కుమ్ములాట కాదండి ఇది ప్రజాస్వామ్యం అది కొద్దిగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం దాన్ని సరిదిద్దుకుంటాం మొన్న బలగం అనే సినిమా చూసిన నేను 30 ఏళ్ల కింద విడిపోయిన ఫ్యామిలీలు అన్నీ కలిసినాయా లేదా ఇంట్లో ఏమున్నది పంచాయతీ బలగం సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరు